ఇసుక వ్యాపారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై హల్దీవాగు, మంచిరా నది నుండి ఇసుకను హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పేరుకు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకని, రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఇస్తున్నామని సాకు చెప్పి ఇసుక మాఫియాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఒకచోట డంపు చేసుకుని అమ్ముకుంటున్నారు. ఇదంతా పోలీసులు, రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో జరగడం అందరికీ తెలిసిందే. హల్దీవాగు, మంజీరా నదుల నుండి ఇసుకను తీయొద్దని రైతుల తరపున బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది వి ప్రతాప్ రెడ్డి రైతుల తరపున కోర్టులో పిటిషన్ వేసి రైతుల తరఫున ఆర్డర్స్ తీసుకొచ్చారు.